हाई एवरीवन, दिस इज प्रसाद। गुरुकुल टीएसपीएससी लेदा इतर बोर्ड एदैना रिक्रूटमेंट लो बीसी रिजर्वेशन मीकु अप्लिकेबल अव्वालंटे खच्चितंगा मीरु नॉन क्रिमिनल लेयर सर्टिफिकेट अनेदी सब्मिट चेयाली। सो असल नॉन क्रिमिनल लेयर अंटे एंटी, इदि एवरेवर सब्मिट चेयाली, एससी एसटी की नॉन क्रिमिनल लेयर उंटुंदा, ईडब्ल्यूएस की नॉन क्रिमिनल लेयर उंटुंदा, ओन्ली बीसी के उंटुंदा, वीटन्नि गुरिंचि क्लियर गा मनं ई वीडियोलो डिस्कस चेसुकुंदां। फस्ट నాన్ క్రిమినల్ లేయర్ అంటే ఏంటంటే, పేరెంట్స్కి గవర్నమెంట్ జాబ్ ఉంటే వారి పిల్లలకి ఆయా క్యాస్ట్ సంబంధించిన రిజర్వేషన్లు వర్తించవు. ఇది కేవలం బీసీలకు మాత్రమే వర్తిస్తుంది, ఎస్సీ ఎస్టీలకు ఈ రూల్ అయితే లేదు. అంటే పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నప్పటికీ వాళ్ళ పిల్లలకి మళ్ళీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అయితే వర్తింపజేస్తుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అనేది, ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రావాలంటేనే పేరెంట్స్ వాళ్ళు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్గా ఉంటేనే వారికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వస్తుంది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ మళ్ళీ స్పెషల్గా నాన్ క్రిమినల్ లేయర్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. నాన్ క్రిమినల్ లేయర్గా వాళ్ళు ఉంటేనే వారికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వస్తుంది. సో వారు స్పెషల్గా మళ్ళీ నాన్ క్రిమినల్ లేయర్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ బీసీ క్యాండిడేట్, బీసీ ఏబిసిడి వీళ్ళందరూ నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్ కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. ఇది మరి ఏ విధంగా తీయాలి, దీంట్లో నాన్ క్రిమినల్ లేయర్ ఎక్కడ మనకు దొరుకుతుంది అంటే, చాలామంది మీ సేవ ద్వారా తీసుకొచ్చినటువంటి ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తున్నారు. అది కాదు, మనకు గురుకుల కానీ ఇంకెక్కడైనా సరే వాళ్ళు స్పెషల్గా మెన్షన్ చేశారు నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్ ఫార్మేట్ ఎలా ఉండాలి అనే దాని గురించి. వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన మెమో 2011లో, ఏదైతే 2015లో ఇచ్చినటువంటి ఆ మెమో ప్రకారం నాన్ క్రిమినల్ లేయర్స్ ఉండాలి, అదే సబ్మిట్ చేస్తే మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇది ఎలా మనకు తీసుకోవాలి అంటే, వితిన్ వన్ డేలో అయినా మనకు వచ్చేస్తుంది. కాకపోతే దీన్ని మనకు ఎంఆర్ఓ గారు మాన్యువల్గా సైన్ చేసి ఇవ్వాలి. ఓల్డ్ మెథడ్లో మనము జిరాక్స్ సెంటర్లో లేదా మనం ఓన్గానే డౌన్లోడ్ చేసుకోవచ్చు, నెట్లో దొరుకుతుంది. ఆ ఫార్మేట్ తీసుకొని వెళ్తే దానికి మన డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, 10th మెమో, ఆధార్ కార్డు, వైట్ రేషన్ కార్డు. ఎందుకంటే నాన్ క్రిమినల్ అనే దానికి వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు వచ్చి వెరిఫై చేసి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు వెరిఫై చేసి సర్టిఫికేట్ ఇవ్వాలి. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఒక్కొక్క క్యాండిడేట్ ఈ ఊర్లోకి వచ్చి వెరిఫై చేసేంత సమయం వాళ్ళు లేనప్పుడు వాళ్ళు వైట్ రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుంటారు. వైట్ రేషన్ కార్డు ఉందంటేనే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉండరు అని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని, ప్లస్ ల్యాండ్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా, కొన్ని పాస్బుక్ జిరాక్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈ 4-5 డాక్యుమెంట్స్, 1 టెన్త్ మెమో, ఆధార్ కార్డ్, వైట్ రేషన్ కార్డ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, మనం బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్, ప్లస్ ఈ ల్యాండ్ సంబంధించిన రెవెన్యూ డిగ్రీ డాక్యుమెంట్ సంబంధించి పాస్బుక్ పెట్టాల్సిన అవసరం ఉంటే అది కూడా పెట్టాలి. సో ఈ 5 డాక్యుమెంట్స్ మనము దానికి అటాచ్ చేసేసి, పేరెంట్స్ సంబంధించింది ఫాదర్ పేరు మీద లేదా మదర్ పేరు మీద మనము ఈ నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్ అయితే తీయాలి. ఫాదర్ అంటే ఫాదర్, ఫాదర్ లేని సందర్భంలో మదర్ పేరు మీద మనం నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్ అయితే తీయాల్సి ఉంటుంది. ఇది ఇందాక చెప్పినట్టు జిరాక్స్ సెంటర్లో కానీ మనకు నెట్లో కానీ దొరికిన ఏదైతే పీడిఎఫ్ ఉంటుందో దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ప్రాపర్గా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి దానికి ఈ 5 డాక్యుమెంట్స్ అటాచ్ చేసి మనము మీ సేవలో ఇచ్చేది అది ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్. ఇది మీ సేవలు ఇవ్వకుండా డైరెక్ట్ మనము మండల ఆఫీస్కి వెళ్ళి అక్కడ డిపార్ట్మెంట్లో దాన్ని ఇచ్చి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, దాంట్లో ఉన్న డీటెయిల్స్ సంబంధించినటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారికి ఆ డాక్యుమెంట్ని పంపిస్తారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు ఆ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేదా చూసి వాళ్ళు పంచనామా చేసి దాన్ని మళ్ళీ డిపార్ట్మెంట్ పంపిస్తే వాళ్ళు ఆ డీటెయిల్స్ ప్రాపర్గా ఏదైతే డాక్యుమెంట్లో ఉండాలో క్యాండిడేట్ డీటెయిల్స్ వాళ్ళ అన్ని డీటెయిల్స్ రాసి మనకు ఎంఆర్ఓ గారితో మాన్యువల్గా సైన్ చేసి ఇమీడియట్గా వితిన్ వన్ డేలో కూడా మనకు రావడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మనం అక్కడ ఉండి కొద్దిసేపు ఇది మార్నింగ్ వెళ్ళి ఈ ప్రాపర్గా అన్ని డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి ఈవినింగ్ లోపు మనము ఈ నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. ఒకవేళ నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే ఏమవుతుందంటే, బీసీ క్యాండిడేట్స్కు బీసీ రిజర్వేషన్ వర్తింపజేయదు, వారు ఓపెన్ కిందికి వెళ్ళిపోతారు. మనం బీసీ క్యాండిడేట్స్ అయినప్పటికీ బీసీలకు బీసీ రిజర్వేషన్ వర్తింపజేయాలి అంటే వాళ్ళు నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సిందే. నాన్ క్రిమినల్ లేయర్గా వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే వారికి బీసీ రిజర్వేషన్ వర్తిస్తుంది. ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా, తల్లి కానీ తండ్రి కానీ గవర్నమెంట్ ఉద్యోగి అయి ఉంటే వారికి, వారి పిల్లలకి ఈ రిజర్వేషన్ అయితే, బీసీ రిజర్వేషన్ అయితే వర్తించదు. సో వాళ్ళ తల్లిదండ్రులు గవర్నమెంట్ ఉద్యోగులు కారు అని ప్రూవ్ చేయడానికి మనం నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకెవరైనా నాన్ క్రిమినల్ లేయర్ లేని వాళ్ళు, ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కే అప్లికేబుల్ అవుతుంది, స్టేట్ గవర్నమెంట్లో ఏ జాబ్కి అప్లై చేసినా ఈ
రిటర్న్ ఫార్మాట్లో ఉన్నటువంటి నాన్ ప్రివిలేజ్ సర్టిఫికెట్ని సబ్మిట్ చేయాలని చెప్పేసి మనకు మీకు మనం గ్రూప్లకు సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్లో డీటెయిల్స్లో నాన్ క్రిమిలేయర్ ఫార్మేట్ దానికి సంబంధించిన జీవో మేమో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆ ఫార్మేట్ ప్రకారమే మనము తీసుకుంటేనే మనకు వెరిఫికేషన్లో అది యాక్సెప్ట్ చేస్తారు. రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక అతను ఓపెన్లో కొన్ని పోస్టులు ఉన్నాయి, బీసీడీలో ఒకటే ఒక పోస్ట్ ఉంది, ఒకే ఒక పోస్ట్ ఉంది కదా అది మనకు వస్తుందా అని చెప్పేసి ఉద్దేశంతో తను నాన్ క్రిమిలేయర్ని సబ్మిట్ చేయలేదు. తను ఓపెన్ కేటగిరీ కిందనే కన్సిడర్ చేశారు. అప్పుడు తనకు ఓపెన్ కేటగిరీలో పోస్టులు అంటే మార్క్స్ కట్ ఆఫ్ ఎక్కువ ఉండడం వల్ల రాలేదు. అంటే ఒకవేళ ఆ నాన్ క్రిమిలేయర్ సబ్మిట్ చేసి ఉంటే ఆ బీసీడీ కేటగిరీలో ఉన్న ఒక్క పోస్టు తనకే వచ్చి ఉండదు, మనకు అలా డౌట్ అయితే ఉంటుంది కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ బీసీ సంబంధించి కమ్యూనిటీ సంబంధించిన క్యాండిడేట్లు అందరూ నాన్ క్రిమిలేయర్ రిటర్న్ ఫార్మాట్లో తీసుకోండి. మీరు వెళ్ళి మండల ఆఫీస్లో అప్లై చేస్తే వన్ డేలో కావాలన్నా వన్ డేలో వస్తుంది. కొంచెం వాళ్ళని రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, ఇట్లాంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి సార్, మాకు అర్జెంట్ ఉందని చెప్తే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వన్ డేలో కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫర్దర్గా ఏంటంటే ఒకవేళ మీకు ఇమీడియట్గా రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం సబ్మిట్ చేయాలి వన్ డేలో టూ డేలో అన్నప్పుడు అక్కడ ఎంఆర్ఓ కానీ మిగతా రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ మిగతా సిబ్బంది కానీ అందుబాటులో లేకపోతే మనకు ఈ సర్టిఫికేట్ రావడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క క్యాండిడేటు ముందుగానే తీసిపెట్టుకుంటేనే బెటర్. లీస్ట్లో పేరు ఉన్న తర్వాత వెరిఫికేషన్ ఏదైతే 1:2 వచ్చిన తర్వాతనే మన లీస్ట్లో మన పేరు ఉన్నప్పుడే సర్టిఫికేట్ తీసుకుందాము అనుకుంటే అప్పటికి ఆ టైంలో ఎలక్షన్ డ్యూటీస్ వల్ల, ఇప్పుడు రీసెంట్గా ఆ మండల ఆఫీస్కి వెళ్ళినప్పుడే చాలామంది అధికారులు ఎలక్షన్ డ్యూటీస్ కోసం కలెక్టర్ ఆఫీస్కి అక్కడ వెళ్ళడం జరిగింది. కాబట్టి అర్జెంటుగా మీకు కావాలనుకున్నప్పుడు ఇవి దొరికే అవకాశం ఉండదు. కాబట్టి ముందుగానే దీనికి ఖర్చు అయ్యేది ఏం లేదు కాబట్టి మీ సేవ త్రూ అప్లై చేసుకోవాలి, డబ్బులు వేస్ట్ అవుతాయి అలాంటి మీకు డౌట్లు అనుమానాలు ఏం లేవు. ఇక్కడ డైరెక్ట్గా మాన్యువల్గానే మనము రాసి వెళ్ళకిస్తాం. వన్ డేలో టూ, ఇప్పుడు మీకు అర్జెంట్ అనుకుంటే వన్ డేలో కావాలంటే వన్ డేలో వస్తుంది, లేదు అంటే అప్లై చేసి అక్కడ పెట్టి వాళ్ళకి చెప్పేసి మాకు కొంచెం అర్జెంట్ ఉంది 1-2 డేస్లో మాకు కావాలి అని చెప్పేసి వచ్చినా నెక్స్ట్ డే వెళ్ళినా మనకు ఈ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ మాన్యువల్ది రావడానికి అవకాశం ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్లకి యూజ్ అవ్వదు, ఓన్లీ బీసీ నాన్ క్రిమిలేయర్ డైరెక్ట్గా మాన్యువల్గా ఉన్నది మాత్రమే మనకు వీళ్ళు కన్సిడర్ చేస్తారు. కాబట్టి సో ప్రతి ఒక్కరూ మీరు మెరిట్ లిస్ట్లో ఉన్నామా లేదా అనే విషయం తర్వాత, కానీ ముందు ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకొని మీకు రాబోయే ఏ నోటిఫికేషన్లో అయినా సరే ఇవి ఉపయోగం ఉంటుంది. కాబట్టి సో ఈ నాన్ క్రిమిలేయర్ సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇది. మీకు ఫార్మాట్ పీడిఎఫ్ లింక్ కావాలంటే నేను పీడిఎఫ్ లింక్ కూడా షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను, లేదంటే మీరు మీ మండల ఆఫీస్ దగ్గర మనకు అక్కడ నియర్ బై ఉన్నటువంటి నెట్ షాప్లలో లేదా జిరాక్స్ సెంటర్లో ఇవి ఈ ఫార్మాట్ అయితే అవైలబుల్ ఉంటుంది. వాళ్ళని అడిగి ప్రాపర్గా డీటెయిల్స్ ఫిల్ చేసి మీరు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ని తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా దీంతోపాటు ఇంకేమైనా డాక్యుమెంట్స్, లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాటిని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అవి ఎలా తీసుకోవాలి, అవి ఎలా దొరుకుతాయి, ఎక్కడ ఏది ఎవరికి అవసరం అనేది అన్నిటి గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఓన్లీ కేవలం నాన్ క్రిమిలేయర్ డాక్యుమెంట్కి సంబంధించినటువంటి వీడియో కాబట్టి సో దాని గురించి సంక్షిప్తంగా చెప్పడం జరిగింది. మిగతా ఇంకేమైనా డౌట్స్, ఇంకేమైనా సర్టిఫికేట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే వాటి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, వాటి గురించి ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఆల్ ది బెస్ట్.